मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. సో వాట్సాప్ గైస్, ఈరోజు మనం అయితే డెజర్ట్ ఈగల్తో వన్ టైప్ హెడ్ షాట్స్ ఏ విధంగా కొట్టాలో అండ్ షార్ట్ రేంజ్ అండ్ మిడ్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్లో ఏ విధంగా అయితే హెడ్ షాట్స్ కొట్టాలో ఈ వీడియోలో అయితే తెలుసుకునేదాం అనమాట. టిప్స్ అయితే ఫాలో అయిపోండి గైస్. సో వన్ టైప్ హెడ్ షాట్స్ కోసం మన ఫ్రీ ఫైర్ సెట్టింగ్స్ని ఏమేమి అయితే చేంజ్ చేసుకోలేదో చెప్పొద్దు అనమాట. అండ్ మనకైతే తెలుసు అనమాట, సో ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే హెడ్ షాట్స్ అయితే ఓపిక అయితే పడతాయి మనకు తెలుసు, కానీ కస్టమ్ రూమ్స్ కానీ క్లాష్ కోడ్ ర్యాంక్ కానీ బెనుడర్ ర్యాంక్ కానీ వచ్చేస్తే మనకైతే రీకాయిల్ అయిపోతుంది అనమాట, హెడ్ షాట్స్ అయితే పడవన్నమాట. సో దానికోసం సొల్యూషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పొద్దు అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఎందుకంటే ఎంత డ్రాగ్ చేయాలి, ఎప్పుడు డ్రాగ్ చేయాలి, ఏం యొక్క పొజిషన్ ఎంత పెట్టాలి, సో ఇవన్నీ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎంతలో ఉండాలి, సో ఇవన్నీ అయితే చెప్పొద్దు అనమాట. సో ఇది గైస్, సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వర్గాలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. సో ఇప్పుడు మనమైతే లాంగ్ రేంజ్లో ఏ విధంగా హెడ్ షాట్ కొట్టాలైతే ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట. సో అందరూ ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వచ్చాడు గైస్, మనమైతే ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి గైస్, నేనైతే ఇప్పుడు డెజర్ట్ ఈగల్ ఎత్తుకొని ఏ విధంగా అయితే ఉప్పి హెడ్ షాట్స్ అయితే కొడతాను ఇక్కడ చూడండి గైస్. ఇప్పుడు సో ముందుగా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీ యొక్క జనరల్ సెన్సిటివిటీని అయితే 100లో కానీ అన్నిటిని అయితే 100లో అయితే పెట్టుకోను అనమాట. సో అప్పుడైతే మీకైతే ఫ్రీగా అయితే మూవ్ అయితే అనమాట స్క్రీన్ అయితే. సో ముందుగా మనమైతే డెజర్ట్ ఈగల్ అయితే తీసుకున్నామన్నమాట. ఇక్కడ చూడండి గైస్, సో చూసినారు కదా ఏ విధంగా అయితే డ్రాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు అయితే ఆరో మార్క్స్ అయితే చూపిస్తున్నాను చూడా. సో ఆ విధంగా అయితే మీరైతే డ్రాగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో డ్రాగ్ చేస్తానే ఈ విధంగా అయితే రన్ అయితే చేయాలన్నమాట. సో ఓకే, కాన్స్టెంట్గా అయితే ఉండకూడదు అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎయిమ్ బటన్ని కిందకి డ్రాగ్ చేసి అండ్ సడన్గా అయితే డ్రాగ్ అప్ చేయాలన్నమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా మీకైతే హెడ్ షాట్స్ అయితే ఈజీగా అయితే పడతాయి అనమాట. సో ఈ ట్రిక్ అయితే లాంగ్ రేంజ్లో అయితే ఫాలో కాండి గైస్. సో గైస్, ఇప్పుడైతే మీరైతే చూసారు కదా లాంగ్ రేంజ్లో ఏ విధంగా హెడ్ షాట్ అయితే కొట్టాలో, అండ్ ఇప్పుడు చూసినా కదా ఇప్పుడు నేను ఏం నేర్పిస్తున్నా అంటే మీకు షార్ట్ రేంజ్లో ఏ విధంగా డెజర్ట్ ఈగల్ హెడ్ షాట్ కొట్టాలో ఇప్పుడైతే చూద్దాం గైస్. వచ్చేయండి, అండ్ షార్ట్ రేంజ్లో ఏ విధంగా హెడ్ షాట్ కొట్టాలి అంటే మీ యొక్క ఏమి ఉంటుంది కదా కజర్ ఉంటుంది కదా మిడిల్లో, సో తానైతే మీరైతే ఫస్ట్ అయితే వైట్ చేసుకొని, సో ఇంజేప్ చూపించాం కదా అప్ డౌన్ డ్రాగ్ అయితే చేయాలన్నమాట, ఇంజేప్ చూపించినట్లుగా సేమ్ డ్రాగ్ అయితే చేయాలన్నమాట. సో మీకైతే ఈజీగా అయితే హెడ్ షాట్ పడుతుంది అనమాట. సో ఈ ట్రిక్ని అయితే షార్ట్ రేంజ్లో అయితే ఫాలో అయిపోండి గైస్. మీరు ఈజీగా హెడ్ షాట్స్ కొట్టాలి అంటే మీరైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నా కదా ఇక్కడ మీకైతే క్విప్ వెపన్ స్విచ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకైతే ఆఫ్లో అయితే ఉంటుంది అనమాట. సో చూసినా కదా, సో మీరేం చేయాలంటే తనైతే ఆన్లో అయితే పెట్టుకున్నాను గైస్. ఇక్కడ మీకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్విచ్ వెపన్ అయితే మీరైతే ఆన్ ఎప్పుడైతే చేస్తారో, సో దీనైతే యూజ్ చేయడం అయితే నేర్చుకోండి గైస్. మీరైతే రైస్టార్ కానీ ఎంఏటిఎన్ కానీ వీళ్ళందరూ మీ కెమెరా చూస్తే కానీ హ్యాండ్ క్యామ్ చూస్తే మీకు అయితే తెలుసుందనమాట. సో వాళ్ళందరూ అయితే ఈ ట్రిక్ని అయితే ఫాలో అవుతారనమాట. సో మీరు కూడా అయితే ఫాలో అయిపోండి, మీరు ఈజీగా అయితే హెడ్ షాట్స్ అయితే కొట్టగలుగుతారనమాట. సో తను ఏ విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూపిద్దాం చూడండి గైస్. మీకైతే కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట, కంట్రోల్స్లో కస్టమ్ హెచ్డీలోకి అయితే వెళ్ళండి గైస్. కస్టమ్ హెచ్డీలోకి అయితే వెళ్ళగానే మీకైతే ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ చూడండి, నేనైతే క్విప్ వెపన్ స్విచ్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి గైస్, స్క్రీన్ పైన చూపిస్తున్నాం కదా. సో దీన్ని అయితే యూజ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క ఫైర్ బటన్ అనమాట. సో ఫైర్ బటన్ని మీరు ఏం చేస్తున్నారంటే చాలా చిన్నది గాను లేదా చాలా పెద్దగాను అయితే చేస్తున్నారనమాట. సో మీరేం చేయాలంటే మీ యొక్క ఫ్రీ ఫైర్ బటన్ని ఫుల్ పెద్దది గాను చిన్నది గాను కాకుండా 49 సైజులో అయితే పెట్టుకున్నాను గైస్. ఇక్కడ చూసినా కదా, సో ఈ విధంగా 49 సైజ్ అయితే 45 నుంచి 49 సైజ్ అయితే ఈ మధ్యలో అయితే పెట్టుకునేయండి. అండ్ ఫైర్ బటన్ని మీరైతే పైన అయితే పెట్టుకున్నారనమాట. పైన పెడితే ఏమంటుందంటే మీ యొక్క డ్రాగ్ అనేది ఈజీగా కాదనమాట. సో మీకైతే డ్రాగ్స్ చేయడానికి స్పేస్ అయితే సరిపోతుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫైర్ బటన్ని కింద అయితే పెట్టుకోండి. చూడండి నేనైతే ఎంత బాటంలో అయితే పెట్టాను కదా. సో ఈ విధంగా అయితే ఫైర్ బటన్ని కింద పెట్టుకోవడం ద్వారా మీకైతే ఎక్కువ స్పేస్ లభిస్తుంది అనమాట. సో హెడ్ షాట్ కొట్టడానికి డ్రాగ్ చేయడానికి. సో ఇదైతే ఫాలో అయిపోయింది. సో ఇది గైస్, సో ఈ విధంగా మీరైతే హెడ్ షాట్స్ అయితే డిజిటల్తో ఈజీగా అయితే హెడ్ షాట్స్ అయితే కొట్టగలుగుతారనమాట. అండ్ మీరేం చేయాలంటే 3GB 4GB మొబైల్ ప్లేయర్స్ అయితే ఏం చేయాలంటే మీ మొబైల్ అయితే వేస్ట్ స్టోరేజ్ ఉంటుంది కదా, సో ఆ స్టోరేజ్ అయితే రిమూవ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. నాది అయితే 4GB మొబైల్ అంట. సో ఈజీగా అయితే చేసుకోండి. అండ్ వన్ మోర్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీ కంట్రోల్స్లో మీరు ఏం చేస్తున్నా అంటే అల్ట్రాలో పెట్టుకుని ఆడుతున్నారు కదా. సో అల్ట్రాలో పెట్టుకొని హై FPSలో అయితే పెట్టుకుని ఆడుతున్నారు అనమాట. సో ఇది పెట్టుకొని ఆడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ట్రైనింగ్ హై ఎక్స్పీరియన్స్ ద గేమ్ వుడ్ రన్ స్మూత్, బ్యాటరీ యూసేజ్ వుడ్ ఇంక్రీజ్. అంటే ఏంటంటే మీ యొక్క మొబైల్ అనేది స్మూత్గా అయితే కాదనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే స్మూత్లో అయితే పెట్టుకొని అయితే ట్రై చేయండి.
అండ్ మీ యొక్క హై ఎస్పీఎస్ని కూడా నార్మల్ అయితే పెట్టుకోండి, హైలో నుంచి నార్మల్లోకి అయితే పెట్టుకోండి. సో హై పెట్టడం ద్వారా ఏమవుతుందంటే హై ఎఫ్పిఎస్ మే రిజల్ట్ ఇన్ సమ్ లాగింగ్ అనమాట. సో మన మొబైల్స్ అయితే ఇంకా చాలా లాగ్ అవుతుంది అనమాట. సో దానికోసం అయితే మీరు అయితే స్మూత్లో అయితే పెట్టుకునే ఆడండి. సో ఇది కలిసి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.